వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజుల్లో చాలా మందిలో చూస్తున్న సమస్య హెయిర్ ఫాల్. అసలు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది, దానికి రీజన్స్ ఏంటి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా మనతో షేర్ చేయడానికి డాక్టర్ చేతన మనతో పాటు ఉన్నారు. మీకు కూడా హెయిర్ కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయొచ్చు. నమస్తే డాక్టర్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈ రోజుల్లో చూసినట్టయితే హెయిర్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అందరూ కూడా. అసలు వాట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హెయిర్ మీరు చెప్తే? హెయిర్ అంటే అండి, మనం ముఖ్యంగా హెయిర్ని ఒక కాస్మెటిక్ అసెట్ అనొచ్చండి. ముందుగా మనం ఏ మనిషిని చూసినా కానీ ఫస్ట్ వాళ్ళ ఫేస్తో పాటు వాళ్ళ హెయిర్ ఎలా ఉంది అని మనం చూస్తాము. అండ్ హెయిర్ అనేది ఒక పర్సన్కి ఐడెంటిటీ. మనము ఫిలిం స్టార్స్ని చూసినా ఎవరిని చూసినా కానీ వాళ్ళ హెయిర్ స్టైల్ ఎలా ఉందో చూస్తాము. అండ్ ఈ మధ్య చాలామంది హెయిర్ లేక చాలా కాన్ఫిడెన్స్ని కూడా కోల్పోతూ ఉన్నారు. సో ఇవన్నీ రీజన్స్ వల్ల హెయిర్ పోతుంది అనేసనని బాధపడుతున్నారు. కాబట్టి ఎంత ఎర్లీగా డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళ హెయిర్ని వాళ్ళు అంత బాగా టేక్ కేర్ చేయొచ్చండి. అలాగే చాలా మందిలో ఈ ప్రాబ్లం ఎక్కువ చూస్తున్నాం, హెయిర్ ఫాల్ అవుతుంది. ఎవరిని అడిగినా కూడా ఒకే మాట చెప్తూ ఉంటారు, హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ అంటే ఆడ మగ తేడా లేదు. ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా చాలా హెయిర్ ఫాల్ కనిపిస్తుంది. అసలు హెయిర్ ఫాల్ అవడానికి ప్రధానంగా రీజన్స్ ఏంటి? ముఖ్యంగా అండి, మనము హెయిర్ ఫాల్కి రీజన్స్ అని చూసుకుంటే ఒక 80%లో మనము వంశపారపర్యం అనే చెప్పొచ్చండి. జెనెటిక్స్ అనేది చాలా మెయిన్ రీజన్. జెనెటిక్స్తో పాటు అలాగే మేల్స్లో కనుక మనము బాల్నెస్కి లీడ్ అవుతుంది అనేసి అంటే టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ డిహెచ్టీగా కన్వర్ట్ అయినప్పుడు, సో ఇది బాల్నెస్కి ముఖ్యంగా దారితీస్తూ ఉంటుంది. సో ఈ జెనెటిక్ రీజన్స్ని కనుక మనం పక్కన పెడితే, లేడీస్లో మనం చూసుకున్నట్లయితే హార్మోనల్ చేంజెస్, పీసీఓఎస్ ప్రాబ్లం అవనివ్వచ్చు, అలాగే థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మనం హెయిర్ ఫాల్ చూస్తూ ఉంటాము. మీరు యంగ్స్టర్స్ అని అంటున్నారు కాబట్టి యంగ్స్టర్స్లో మనం ముఖ్యంగా చూసుకుంటే స్ట్రెస్ అవ్వచ్చు, పొల్యూషన్ అవ్వచ్చు, వాళ్ళ డైట్ హ్యాబిట్స్ అండి. యంగ్స్టర్స్ మనం ఈ కాలంలో హెల్దీ ఫుడ్ తీసుకోవడం చాలా తక్కువగా చూస్తూ ఉంటాము. జంక్ ఫుడ్ ఇంటేక్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. సో హెయిర్కి ఆ తగిన పోషకాలు అందకపోవడం వల్ల డెఫినెట్గా హెయిర్ ఫాల్ అనేది మనము ఈ కాలంలో చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాము. అయితే సరైన సమయంలో డాక్టర్ని అప్రోచ్ అయినట్టయితే హెయిర్ ఫాల్ తగ్గించవచ్చు అంటారా? తప్పకుండా అండి. ఎప్పుడు డాక్టర్ని మనము సంప్రదించాలి అనేసి అని మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఒక 3 మంత్స్ వరకు మనము ఏ హెయిర్ గ్రోత్ చూడట్లేదు. మనం ల్యాబ్ టెస్ట్ ఎంత ముఖ్యమో అనేసి అని అంటే బాల్నెస్కి లీడ్ అవ్వక ముందే మనం యాక్ట్ అయ్యాము అనేసి అని అనుకుంటే తప్పకుండా మనము ఈ హెయిర్ ఫాల్ సమస్యని అరికట్టచ్చండి. హెయిర్ ఫాల్ ఎలా గుర్తించాలి మనము అనేసి అని అంటే మామూలుగా డైలీ ఒక 100 వెంట్రుకలు మనకు ఊడిపోయినా కూడా ప్రాబ్లం ఉండదు. వినడానికి చాలా సిల్లిగా అనిపించవచ్చు, డైలీ 100 వెంట్రుకలు ఊడిపోతుంటే ఎలా ఊరుకోవాలని. ప్రాబ్లం ఏం లేదండి, అది హెయిర్ సైకిల్. మనకి హెయిర్ ఎంత షెడ్ అవుతున్నా కానీ మళ్ళీ హెయిర్ సైకిల్లో గ్రోయింగ్ ఫేజ్ అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా మనకి మళ్ళీ హెయిర్ గ్రో అవుతుంది. కానీ షాంపూ చేసిన ప్రతిసారి వెంట్రుకలు కుచ్చులు కుచ్చులుగా ఊడిపోతున్నాయి. పిల్లోకి మనం చూసినట్లయితే మార్నింగ్ లేవగానే వాటంతట అవే హెయిర్ కనిపిస్తూనే ఉంది. ఏ బేబీ హెయిర్ గ్రోత్ మనకి 3 మంత్స్లో కనిపించడం లేదు. ప్రొవైడెడ్ మనం కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకున్నాము, సీరం, ఫెరిటిన్, B7, B12 ఇవన్నీ నార్మల్గానే ఉన్నాయి, థైరాయిడ్ ప్రాబ్లం లేదు, కానీ కూడా మనకి హెయిర్ ఫాల్ అవుతుంది అని అన్నప్పుడు డెఫినెట్గా మీరు ఎర్లీ స్టేజెస్లో కనుక డాక్టర్ దగ్గరికి వెళ్తే మనం ఖచ్చితంగా మనము హెయిర్ ఫాల్ని స్టాప్ చేయొచ్చండి. అయితే హెయిర్ ఫాల్ అసలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశం ఏదైనా ఉందంటారా? హెయిర్ ఫాల్ అనేది రావడము రాకపోవడం అది మన చేతిలో లేదండి. ఆల్రెడీ మనిషి జీన్స్లో మనకి మన ఫాలికల్ ఎలా ఉండాలి, మనకి ఎన్ని వెంట్రుకలు ఉండాలి అనేసి అని అది ఆల్రెడీ మన డిఎన్ఏలో ఉంటుంది. సో డెఫినెట్గా ఇప్పుడు బాల్నెస్ వచ్చే జీన్స్ కనుక ఆ పర్సన్కి వచ్చినాయనంటే అవి ప్రోగ్రెస్ అవ్వడం అనేది ఖచ్చితం. కాకపోతే మన చేతిలో ఏముంది అని అంటే మనం వాటిని ఎన్ని సంవత్సరాలు మనం ప్రొలాంగ్ చేయగలుగుతాం. సో ఏవైతే ట్రీట్మెంట్స్ కానివ్వండి, డైట్ మోడిఫికేషన్స్ కానీ మనం చేస్తామో ఒక 7-8 ఇయర్స్లో మనం 2 ఇయర్స్లో జరిగేదాన్ని 7-8 ఇయర్స్ వరకు ప్రొలాంగ్ చేయగలుగుతాము. కాకపోతే జీన్స్ అనేవి బట్టతల వైపు అవి ప్రొలాంగ్ అవుతూనే ఉన్నాయి అని అనుకుంటే మనం ఓన్లీ వాటిని ప్రొలాంగ్ చేయగలుగుతాం, కానీ ఖచ్చితంగా మనం వాటిని నిలిపివేయలేమండి. అయితే హెయిర్ గ్రోత్ కావాలనుకునే వాళ్ళు ఎటువంటి డైట్ పాటించాల్సిన అవసరం ఉందంటారు? డైట్ అనేది చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది మార్కెట్లో కొత్త ఆయిల్ వచ్చింది, హెయిర్ గ్రోత్ కోసము షాంపూస్ ఉన్నాయి, ఇవన్నీ వివిధ రకాల కెమికల్స్ ఉన్న పదార్థాలని ట్రై చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. దానికి బదులు మన చేతుల్లో ఉన్నది మన డైట్ అని చెప్పుకోవచ్చు అండి. హెయిర్ గ్రో అవ్వాలి అనేసి అంటే మనము ఫాలికల్స్కి కనుక సరైన బ్లడ్ సర్క్యులేషన్ ఉంది, డైట్ అందుతుంది అని అనుకుంటే డెఫినెట్గా హెయిర్ గ్రోత్ అనేది మనం చూడొచ్చు.
సో ముఖ్యంగా మనకు కావాల్సింది ప్రోటీన్ రిచ్ డైట్ అని చెప్పొచ్చండి. సో ఈ ప్రోటీన్స్ వెయిట్ లో ఉంటాయి అనేసి అని అంటే అన్ని నట్స్ లో మనకు అవైలబుల్ గా ఉంటాయండి. ఆల్మండ్స్ అవనివ్వచ్చు, వాల్నట్స్ అవనివ్వచ్చు, అన్ని ఆకుకూరల్లో. పాలకూర ఎక్కువగా తీసుకోమని చెప్తూ ఉంటాము. గ్రీన్ పీస్, సోయా, పన్నీర్, టోఫు, అలాగే నాన్ వెజిటేరియన్స్ అయితే డైలీ ఒక 2-3 ఎగ్ వైట్స్ తీసుకోవచ్చు, ఫిష్ తినొచ్చు, చికెన్ తినొచ్చు. ఇవన్నీ గ్రిల్డ్ అండ్ స్టీమ్డ్ దీంట్లో మనం తీసుకుంటే డెఫినెట్ గా మనం హెయిర్ గ్రోత్ చూడొచ్చు. అండ్ అలాగే ప్రాపర్ హైడ్రేషన్ అనేది ఇంపార్టెంట్, వాటర్ ఇంటేక్ అనేది బాగుండాలి, ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోవాలి. సో ఇవన్నీ మెయింటైన్ చేస్తే మనం డెఫినెట్ గా హెయిర్ గ్రోత్ అనేది ఒక 3 మంత్స్ అండి. అండ్ ఇది కూడా అందరు ఏం చేస్తారు అని అంటే డాక్టర్ చెప్పారు కదా అనేసనని 1-2 వీక్స్ మాత్రమే చేసేసి మాకు చేంజ్ రావట్లేదు అనేసనని మళ్ళీ స్టాప్ చేస్తారు. అలా ఉండొద్దండి, అట్లీస్ట్ ఒక 3 మంత్స్ టైం అనేది మనకి ఖచ్చితంగా పడుతుంది. అలాగే మార్కెట్ లో చాలా రకాలైన షాంపూలు అవైలబుల్ ఉంటాయి, చాలా రకాలైనటువంటి ఆయిల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. దాన్ని చూస్ చేసుకునేటప్పుడు ఏ రకంగా చూస్ చేసుకోవాలంటారు? చాలా మంచి క్వశ్చన్ అండి. అందరూ మనము చూసుకున్నట్లయితే నేను చెప్పినట్టుగా ముందు ఏ షాంపూ వచ్చిందనగానే దాన్ని మనం కూడా ట్రై చేసి చూద్దాము, మా ఫ్రెండ్కి ఇది పనిచేసింది అని అంటే వాళ్ళు కూడా వెళ్ళి కొనుక్కుంటూ ఉంటారు. అలా కాదండి, షాంపూ మీరు చూస్ చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా షాంపూలో ఒకసారి ఏం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అనేసి అని చూడండి. ఇట్ హార్డ్లీ 1 నిమిషం పని అది. డెఫినెట్గా మనము సల్ఫేట్స్ ఉన్నవి, పారాబెన్స్ ఉన్నవి, ట్రైక్లోజెన్స్, సాలిసిలిక్ యాసిడ్ ఇవన్నీ హెయిర్కి చాలా హార్ష్ కెమికల్స్ అని చెప్పొచ్చు. సో డెఫినెట్గా ఇవన్నీ అవాయిడ్ చేసి షాంపూని మనం చూస్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ అలాగే రెగ్యులర్ షాంపూయింగ్ కూడా నాట్ అలౌడ్ అండి. చాలా మంది హెయిర్ మురిగ్గా ఉంది అనేసనని డైలీ 4-5 టైమ్స్, వీక్కి 4-5 టైమ్స్ షాంపూ చేస్తూ ఉంటారు. సో అది కూడా మనకి హెయిర్ పైన చాలా నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తుంది. షాంపూ అనేది బేసిక్గా స్కాల్ప్ క్లెన్జింగ్ కోసమే. సో వీక్లీ 1 or 2 times షాంపూ యూజ్ చేసినా కానీ దానివల్ల మనకి బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి. ప్రొలాంగ్డ్ ఎక్కువసేపు షాంపూ వాడడం కానీ, షాంపూ అనేది స్కాల్ప్ పైన 1 మినిట్ కంటే ఎక్కువగా ఉంచొద్దండి. ఎందుకంటే షాంపూలో ఉన్న కెమికల్స్ మన స్కాల్ప్ పైన ప్రతిసారి పేరుకుపోతూ ఉంటాయి. మనం వాష్ చేసినప్పుడు అలా అవన్నీ పోవు, మన హెయిర్ ఫాలికల్స్ లో ట్రాప్ అయిపోతూ ఉంటాయి ఆ కెమికల్స్ అనేవి. సో కెమికల్స్ మన హెయిర్ ఫాలికల్స్ లో ట్రాప్ అయిపోవడం వల్ల డెఫినెట్ గా హెయిర్ బాండ్స్ అనేవి వీక్ అయిపోతూ ఉంటాయి, హెయిర్ స్ప్లిట్ అవుతుంది, హెయిర్ ఫాల్ ఇంకా ఎక్కువగా అవుతూ ఉంటుంది. సో అందుకని షాంపూ చూస్ చేసుకునే విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండండి. అండ్ అలాగే అవైలబుల్ ఆయిల్స్, ఏ ఆయిల్స్ అన్న మార్కెట్ లోని వచ్చిన వెంటనే అవి ఏం ఆయిల్ అనేసి అని ఫస్ట్ చూసుకోండి. ఎనీ ఆయిల్ షాంపూ టెంపరీ పర్పస్ కోసం మన హెయిర్ ని కండిషన్ చేస్తాయి, తప్పితే అవి మన గ్రోత్ కి ఏమాత్రము ఉపయోగం ఉండదు. అంతకుమించి మనం డైట్ మన మోడిఫికేషన్ లో చేసుకున్నాము అని అంటే దాని వల్ల మనం ఖచ్చితంగా రిజల్ట్స్ చూడదు. అలాగే డాక్టర్, ఈ హెయిర్ కి, ఈ హెయిర్ ఫాల్ కి సంబంధించి హెయిర్ గ్రోత్ అవడానికి ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి? ముందుగా మనం చూసుకున్నట్లయితే అండి, క్లయింట్ మన దగ్గరికి ఏ స్టేజ్ లో వస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఎర్లీ స్టేజెస్ లో కనుక క్లయింట్ మన దగ్గరికి వస్తే డెఫినెట్ గా మనము నేను చెప్పినట్టుగా బేసిక్ డైట్ మోడిఫికేషన్స్ తో పాటు అవసరమైతేనే కొన్ని సప్లిమెంట్స్ యాడ్ చేస్తూ ఉంటాము. సో ఈ సప్లిమెంట్స్ వల్ల ప్లస్ మోడిఫికేషన్ వల్ల హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది అని అనుకుంటే చాలా మంచి విషయం. లేదు, లేటెస్ట్ స్టేజెస్ లో క్లయింట్స్ మన దగ్గరకు వస్తున్నారు, ఫాలికల్స్ ఇంకా ప్రెజెంట్ ఉన్నాయి, ఫాలికల్ స్టిమ్యులేషన్ మాత్రమే అవసరము అని అనుకునే స్టేజెస్ లో మన దగ్గర అవైలబుల్ ఉన్న ఆప్షన్స్ వచ్చేసి పిఆర్పి అని అంటామండి. పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. సో ఈ పిఆర్పిలో మనం ఏం చేస్తాము అని అంటే క్లయింట్ బ్లడ్ ఎంత అవసరమైతే అంత, 5 ml కానివ్వండి, 10 ml కానివ్వండి, వాళ్ళ బ్లడ్ కలెక్ట్ చేసి మనం సెంట్రిఫ్యూజ్ చేస్తాము. సెంట్రిఫ్యూజ్ ద్వారా మనకి పైన మనకి ప్లాస్మా అనేది కలెక్ట్ అవుతుంది, కింద బ్లడ్ సెల్స్ రక్త కణాలు అన్ని కింద పోయి పేరుకుంటాయి. సో ఈ పైన ఉన్న ప్లాస్మాని మనము ఒక 1 ml ఇన్సులిన్ సిరింజెస్ లో కలెక్ట్ చేసుకుని డెఫినెట్ ఫాలికల్స్ దగ్గర మనము వివిధ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాం అన్నమాట. ఈ పిఆర్పి మనం యూజువల్ గా సెషన్ వైజ్ చేస్తామండి, ఒక 15 డేస్కి ఒక సెషన్ కానీ, 3 వీక్స్కి ఒక సెషన్, ఎలా అవసరం ఉంటే అలా. కానీ ఈ పిఆర్పి యూజ్ చేసే వాళ్ళందరూ ఒకటి గుర్తు పెట్టుకోవాలండి, 1 or 2 sessions చేసేసుకుని 1-2 weeks అవ్వగానే మాకు రిజల్ట్ రావట్లేదు అనేసనని డిస్కంటిన్యూ చేస్తూ ఉంటారు. అలా కాదండి, అట్లీస్ట్ 1-3 months టైం అనేది ఖచ్చితంగా పడుతుంది. సెల్కి నాకు
స్టిమ్యులేషన్ జరుగుతుంది, నేను మళ్ళీ గ్రో అవ్వాలి అనే సిగ్నల్స్ మనము పంపించడానికి టైం పడుతుంది కాబట్టి సో డెఫినెట్ గా 3 or 4 సెషన్స్ లో మనకి రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎన్ని సెషన్స్ అవసరం పడతాయి అనేది వాళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నారో చూసుకుని మనం సెషన్స్ ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే మనకి స్టెమ్ సెల్స్ అవైలబుల్ గా ఉంటాయి, మీసో కాక్టైల్స్ అవైలబుల్ గా ఉంటాయి, డర్మా రోలర్ తో పాటు మీసో మనం ఇచ్చాము అని అంటే చాలా మంచి రిజల్ట్స్ చూడొచ్చు అండి. దీంతోపాటు మనకి బాల్నెస్ కి ఎఫ్డీఏ అప్రూవ్డ్ డ్రగ్స్ ఉన్నాయి, మినాక్సిడిల్ కానివ్వండి, ఫినెస్ట్రైడ్ కానివ్వండి, సో వీటిని కూడా మనం హెయిర్ ఫాల్ కోసం యూజ్ చేస్తూ ఉంటామండి. అలాగే హెయిర్ ఫాల్ కి సంబంధించి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు, ఇది ఎవరికి ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇస్తారు? హెయిర్ ఫాల్ అయ్యే స్టేజ్ లో ఫాలికల్స్ ప్రెజెంట్ ఉన్నాయి అని అంటే నేను ఇంతకు ముందు చెప్పిన ట్రీట్మెంట్స్ మనం చేస్తూ ఉంటామండి. అదే హెయిర్ లాస్ అయిపోయింది, టోటల్ గా బాల్నెస్ అనేది రిజల్ట్ అవుతూ ఉన్న స్టేజ్ లో ఫాలికల్స్ అక్కడ ఏమి ప్రెజెంట్ గా లేవు, ఎంటీ ఫాలికల్స్ ఉన్నాయి అనే స్టేజ్ లో అప్పుడు మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఆలోచిస్తామండి. అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి ముఖ్యంగా వచ్చేసి క్లయింట్ ఏజ్ 21 ఇయర్స్ అబౌవ్ లో ఉన్న వాళ్ళకి చేస్తాము. అండ్ డెఫినెట్ గా మనం ట్రాన్స్ప్లాంట్ కి వెళ్లే ముందు బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి కంపల్సరీ అండి. సో ఆ ఇన్వెస్టిగేషన్స్ లో ఫెరటిన్ లోపం ఉంది, బయోటిన్, B7, B12 ఇవేమన్నా ఆల్టరేషన్స్ ఉంటే డెఫినెట్ గా వాటిని కరెక్ట్ చేసుకుంటాము. అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ నార్మల్ లెవెల్స్ లో ఉందా లేదా చూసుకుంటాము. బీపీ ఉన్న వాళ్ళకి వాటి టాబ్లెట్స్ ఇచ్చి బీపీ కంట్రోల్ లో ఉందో లేదో చూసుకుని, ఖచ్చితంగా ఇది జెనెటిక్ రీజన్ వల్ల వచ్చిన బాల్నెస్ అనేసి అని అనుకుంటే మనము డెఫినెట్ గా అప్పుడు ట్రాన్స్ప్లాంట్ కి ప్రిఫర్ చేయొచ్చు అండి. అలాగే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది డాక్టర్? హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ప్రొసీజర్ వచ్చేసండి సింగిల్ డే ప్రొసీజర్ అని చెప్పాలండి. ఇది చాలా మంది ట్రాన్స్ప్లాంట్ అన్న పదం విధంగానే భయపడుతూ ఉంటారు, ఏదో లివర్ ట్రాన్స్ప్లాంట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అన్నట్టు పేరు మాత్రమే అది. ఇప్పుడు మనము ట్రాన్స్ప్లాంట్ కోసం వాడుతున్న టెక్నిక్ వచ్చేసి FUE అంటామండి. సో ఇది ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్. దీంట్లో ఇది సింగిల్ డే ప్రొసీజర్, ఫస్ట్ మనం ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేసుకుంటాము. క్లయింట్స్ కనుక స్మోకింగ్ చేసే వాళ్ళని, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళని ప్రయర్ ఒక 10 to 15 డేస్ ముందులా ఆపేయమని చెప్తాము. అలాగే మార్నింగ్ మనం ఒకవేళ మొదలు పెడితే సర్జరీ మనకి 6 to 8 అవర్స్ పట్టొచ్చు అండి, అది నెంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్ పట్టి ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ వచ్చేసి మనం ఎక్స్ట్రాక్షన్ చేస్తామండి, మనకి ఎన్ని ఫాలికల్స్ ఎన్ని గ్రాఫ్స్ అయితే అవసరం ఉంటాయో అది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ట్రీట్మెంట్ లో మనం కలెక్ట్ చేస్తాము. తర్వాత వచ్చేసి ఇంప్లాంటేషన్ చేస్తామండి, అదే రోజులో మనకి సింగిల్ డేలో ఎన్ని గ్రాఫ్స్ అయితే అవసరం పడతాయో అవి తీసి ప్లేస్ చేయడం అంటూ ఉంటుంది. మనతో మాట్లాడడానికి ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు డాక్టర్, మాట్లాడదాం. రమ గారు హైదరాబాద్ నుంచి, నమస్తే రమ గారు. హలో డాక్టర్, చేతన ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి రమ గారు. మా సన్కి 15 ఇయర్స్ అండి, బట్టతల వచ్చేస్తుంది. ఓకే అండి. బట్టతల ఫ్యామిలీలో ఎవరికన్నా ఉందండి? వాళ్ళ ఫాదర్ కి కానివ్వండి, మేనమామలకు కానివ్వండి. వాళ్ళ ఫాదర్ కి ఉందండి. ఓకే, మీరు బ్లడ్ టెస్ట్ ఏమైనా చేపించుకున్నారా అండి? లేదండి. ఓకే, ఫస్ట్ ఏమన్నా బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ లో ఏదన్నా లోపం ఉంటే మనం అది కరెక్ట్ చేసుకోవాల్సి వస్తుందండి. అండ్ మీరు చెప్పినట్టుగా జెనెటిక్స్ రీజన్ అయింది కాబట్టి మోస్ట్లీ తన జీన్స్ లో బట్టతల వైపు వెళ్లే జీన్స్ ఉన్నాయి కాబట్టి, తన ఏజ్ 15 అని అంటున్నారు కాబట్టి రైట్ నౌ తనకి ట్రాన్స్ప్లాంట్ అయితే మనం చేయలేము. కాకపోతే మనం ఒకసారి స్కాల్ప్ అనాలిసిస్ చేసిన తర్వాత ఏమైనా ఫాలికల్స్ ఉన్నాయి, స్టిమ్యులేషన్ అవసరము అని అనుకుంటే డెఫినెట్ గా మనము PRPs కానీ స్టెమ్ సెల్స్ కానీ ప్లాన్ చేసుకోవచ్చు అండి. మీరు ఒకసారి క్లినిక్ వస్తే మనము ఎవాల్యుయేట్ చేసుకుని తర్వాత ప్రొసీడ్ అవ్వచ్చు అండి. అయితే వన్స్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉందా డాక్టర్? చాలా మంది భయపడేది కూడా దీనికే అండి. ట్రాన్స్ప్లాంటేషన్ ఇది ఒక పెద్ద సర్జరీ అనేసి అని అనుకుంటారు. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా మనం వాడే టెక్నిక్ వచ్చేసి FUE కాబట్టి దీంట్లో మనము బ్లేడ్ టచ్ చేయడం కానీ, కట్ చేయడం కానీ, సూచర్ వేయడం కానీ, బ్లడ్ లాస్ కానీ ఏమీ ఉండదు. ముందల వాడే టెక్నిక్ FUT చేసేవాళ్ళు, దాంట్లో మనము సూచర్ వేయడం ఉండేది, బ్లడ్ లాస్ ఎక్కువ అయి ఉండేది. కానీ ఈ ప్రొసీజర్ లో మాత్రము మనకి బ్లడ్ లాస్ ఏమీ ఉండదు, మినిమల్ జస్ట్ బ్లీడింగ్ పాయింట్స్ మాత్రమే కనిపిస్తాయి. అది కూడా అదే రోజు మనము హిమోస్టాసిస్ సెక్యూర్ అయిన తర్వాతే క్లయింట్ ని పంపించేస్తూ ఉంటాము. సర్జరీ పరంగా మాత్రం లోకల్ అనస్థీషియాలోనే చేస్తాం కాబట్టి భయపడాల్సింది ఏం లేదండి. మరొక కాల్ ఉన్నా డాక్టర్, మాట్లాడదాం. రాంబాబు గారు ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు హలో డాక్టర్. మేడం నమస్తే. మేడం డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి రాంబాబు గారు. మేడం మా యామకి తల ఎండికలు మొత్తం గుండ్రం కొడుతుంది మేడం పూర్తిగా. ఓకే అండి మేడం, ఎందువల్ల మేడం? అదే
ఇది గుండ్రంగా ప్యాచులు ప్యాచులు గా ఉడుతుందా అండి మేడం? ప్యాచెస్ ప్యాచెస్ గా పోతుందా హెయిర్? అవును మేడం. ఓకే అండి, నేను చెప్తాను. ఇప్పుడు తను చెప్పినట్టుగా ప్యాచెస్ ప్యాచెస్ గా ఊడేదాన్ని మనము అలపీషియా ఏరియట అని అంటామండి. ఇది వచ్చేసి మనకి బాల్డ్నెస్ లో ఒక ఫామ్ కాదు. అలపీషియా ఏరియట వచ్చేసి ఒక ఇమ్యూనలాజికల్ కండిషన్ అండి. మన బాడీలో ఉన్న టీ లింఫోసైట్స్ అంటాము, అవి అక్కడ ప్రొలిఫరేట్ అవ్వడం వల్ల ఆ ఏరియాలో ఎక్కడైతే లింఫోసైట్స్ ఎక్కువగా అవుతాయో అది అలా ప్యాచులు ప్యాచులుగా హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. రాంబాబు గారు, మీరు కనుక ఒకసారి క్లినిక్ వచ్చినట్టయితే మనం ఫస్ట్ ఎంతవరకు ప్రోగ్రెస్ అయింది అనేది చూసుకోవాలి. లిమిటెడ్ ప్యాచెస్ ఏ ఉన్నాయి అని అనుకుంటే మనం డెఫినెట్ గా బేసిక్ స్టిరాయిడ్ ఆయింట్మెంట్స్ ఇంకా స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ తోటి మనకి హెయిర్ రీగ్రోత్ చూస్తామండి. ఎక్స్టెన్సివ్ గా ఉంది అని అనుకుంటే కొంచెం మనము ఇంట్రావీనస్ గా ఇంజెక్షన్స్ ఇవ్వడం, కానీ లేదు అనేసి అంటే వీకెండ్స్ లో మనము స్టిరాయిడ్ టాబ్లెట్స్ అనేది ఇస్తూ ఉంటామండి. అలాగే డాక్టర్, ఎవరైతే ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటున్నారో వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అండ్ పోస్ట్ కేర్ ఏ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది? సర్జరీ చేయడం ఒక మనవంతు అయితే తర్వాత మెయింటెనెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. క్లయింట్కి మనము బేసిక్ డిశ్చార్జ్ చేసేటప్పుడు మనము చిన్న బ్యాండేజ్ పెడతాము, అది ఆల్టర్నేట్ డే డ్రెస్సింగ్ చేసి జస్ట్ ఒక బీటడిన్ ఆయింట్మెంట్ మాత్రమే వాళ్ళు యూజ్ చేయాల్సి వస్తుంది. పెట్టిన గ్రాఫ్స్కి వచ్చేసి వాళ్ళు నార్మల్ సెలైన్ స్ప్రే వచ్చేసి వాటిని రీహైడ్రేట్ చేయడం కోసం ఒక 3 or 4 టవల్ని చేయమని చెప్తాము. హెయిర్ వాష్ అయ్యేంత వరకు, హెయిర్ వాష్ వచ్చేసి మనం 11th డే చేస్తామండి. సో రూట్స్ అనేవి ఇంప్లాంట్ అయ్యే వరకు మనకి అట్లీస్ట్ ఒక 2 వీక్స్ టైం పడుతుందండి. సో ఈ 2 వీక్స్లో క్లయింట్కి మనము చెప్పే జాగ్రత్తలు బేసిక్గా నేను చెప్పినట్టుగా ఈ సెలైన్ స్ప్రే రెగ్యులర్గా చేస్తూ ఉండాలి అండ్ పోస్ట్ సర్జరీ ఒక 5 డేస్ యాంటీబయాటిక్స్ ఏవైతే ఉంటాయో అవి రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. ఎక్కువగా వేడి ఉన్న ప్రదేశాలకు కానీ ఎక్కువగా చల్లని ప్రదేశాలకు కానీ వెళ్ళొద్దు అనేసి అని చెప్తాము. అండ్ కంప్లీట్గా స్కాల్ప్ని కవర్ చేయకుండా బేసిక్గా జస్ట్ నార్మల్ లైఫ్ వాళ్ళు లీడ్ చేయొచ్చండి. పెద్దగా జాగ్రత్తలు అంటూ ఏముండవు. డైట్ ఒక్కటి కొంచెం మంచిగా తీసుకోవాల్సి వస్తుందండి. ఇది సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరికి అంటే రిజల్ట్స్ తేడాగా వస్తుంటాయా, అందరికీ ఒకే రకంగా వస్తుంటాయి అంటారా? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలా మంది టెన్షన్ పడుతూ ఉంటారు, రిజల్ట్స్ మాకు ఎప్పుడు వస్తాయి, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటారు. సో రిజల్ట్స్ అనేవి మనం చెప్పే మినిమం టైం వచ్చేసండి 8 to 18 మంత్స్ టైం పట్టొచ్చండి. బేసిక్గా మనకి స్కాల్ప్ కవరేజ్ వచ్చేసి మనకు ఒక 2 మంత్స్లోనే బేబీ హెయిర్ అనేది అక్కడ గ్రో అవుతూ ఉంటుంది. కాకపోతే మనం తీసి పెట్టిన హెయిర్ ఏ స్టేజ్ ఆఫ్ హెయిర్ సైకిల్లో ఉందో మనకి తెలీదు. కాబట్టి పెట్టిన హెయిర్ వచ్చేసి మళ్ళీ షెడ్ అయ్యి మళ్ళీ రీగ్రో అవుతూ ఉంటాయి. జస్ట్ లైక్ ఇప్పుడు మనకి మొక్కలకి ఆకులు రాలిపోయి మళ్ళీ చిగురిస్తూనే ఉంటుంది కదా, సో పెట్టిన ఫాలికల్స్ కూడా పడిపోతూనే ఉంటాయి, మళ్ళీ తిరిగి వస్తాయి. సో భయపడాల్సింది ఏమి ఉండదు. అట్లీస్ట్ మనకి 6 మంత్స్లో రఫ్ లుక్ అనేది వచ్చేస్తుంది. కాకపోతే పర్ఫెక్ట్ లుక్ కోసం అట్లీస్ట్ ఒక 9 మంత్స్ టైం అనేది డెఫినెట్గా పడుతుందండి. అయితే ఈ సర్జరీలో ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఎంతవరకు ఉండే అవకాశం ఉంది డాక్టర్? ఫెయిల్యూర్ ఛాన్సెస్ వచ్చేసండి, ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది మనము ట్రాన్స్ప్లాంట్ చేసే హెయిర్ ఏదైతే ఉందో అవి మనము సేఫ్ డోనర్ ఏరియా కనుక నుంచి అయితే అక్కడ నుంచి అయితే మనం తీసి పెట్టినట్లయితే డెఫినెట్గా లైఫ్ లాంగ్ మనకు ఆ హెయిర్ ఉండిపోతుందండి. ఎందుకంటే మనకి డోనర్లో నుంచి తీసిన హెయిర్ అనేది ఆండ్రోజిన్ ఫ్రీ, అక్కడ హార్మోనల్ యాక్షన్ అనేది ఉండదు. కాబట్టి ముందు పెట్టిన హెయిర్ డెఫినెట్లీ లైఫ్ లాంగ్ మనకు ఉండిపోతుంది. కాకపోతే సర్జరీ టైంలో గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత ఇంప్లాంటేషన్లో డిలే అయింది, ఆ గ్రాఫ్స్ యొక్క వైటాలిటీ వచ్చేసి ఒక 3 అవర్స్ వరకు ఉంటాయండి. అంతకంటే ఎక్కువగా ఒకవేళ ఏమన్నా అనివార్య కారణాల వల్ల ఒకవేళ డిలే చేయాల్సి వచ్చింది అన్న స్టేజ్లో వైటాలిటీ తగ్గిపోయినప్పుడు రూట్స్ ఇంప్లాంట్ అవ్వకపోవచ్చు. అండ్ ఇంకొక రీజన్ వచ్చేసి ఒకవేళ స్మోకింగ్ చేసే వాళ్ళు కానీ అలా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి కానీ సర్జరీ టైంలో బ్లీడింగ్ ఎక్కువ అయినప్పుడు గ్రాఫ్ట్స్ అనేవి ఒక పెట్ట వెంబటే ఇంకొకటి పాపౌట్ అవుతూ ఉంటుంది. సో అలాంటి స్టేజెస్లో ఏమన్నా పాపౌట్ అయ్యి పోవాల్సింది. అండ్ ఇంకో రీజన్ ఏముంటుంది అని అంటే మనము డోనర్లో నుంచి తీసి హెయిర్ లేని దగ్గర హెయిర్ పెడుతున్నాము, కానీ ఎగ్జిస్టింగ్ హెయిర్ ఇప్పుడు క్లయింట్స్ ఏజ్ 20-25లోనే ఉన్నారని అనుకోండి, ఇంకా వాళ్ళ జీన్స్ బాల్డ్నెస్ వైపు ప్రోగ్రెస్ అవుతూ ఉన్న స్టేజెస్లో మనం పెట్టిన దగ్గర ఆ హెయిర్ బాల్డ్నెస్కి గురవ్వచ్చు. సో వాళ్ళ హెయిర్ మొత్తం పోయింది అని అనుకుంటూ ఉంటారు. సో ఎగ్జిస్టింగ్ హెయిర్ని కూడా మనము టేక్ కేర్ చేయాల్సి వస్తుంది. వాటి కోసం కూడా మనము పిఆర్పి కానీ స్టెమ్ సెల్స్ కానీ తీసుకున్నట్లయితే డెఫినెట్గా మనకి మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ విషయంలో మీ క్లినిక్ ఒక స్పెషాలిటీ ఏంటి డాక్టర్?
హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇప్పుడు చాలా చోట్ల అవైలబుల్ గా ఉంది అండ్ అందరికీ కూడా అవేర్నెస్ వచ్చింది. కాకపోతే మీరు క్లినిక్ ని చూస్ చేసుకునేటప్పుడు అన్ని ప్రొసీజర్స్ అవైలబుల్ గా ఉన్నాయా లేదా అనేది ఒకటి గుర్తు పెట్టుకోండి. సో మా దగ్గర మీకు హెయిర్ ఫాల్ కి కావాల్సిన ప్రతి ట్రీట్మెంట్ అవైలబుల్ లో ఉంటుంది అండ్ హెయిర్ లాస్ కి ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఎఫ్యూఈ తో పాటు మా దగ్గర బయో ఎఫ్యూఈ కూడా చేస్తున్నామండి. బయో ఎఫ్యూఈ లో మనం ఏం చేస్తాము అని అంటే గ్రాఫ్ట్స్ ఒకసారి కలెక్ట్ చేసిన తర్వాత ఎంబెడెడ్ పేషెంట్ ప్లాస్మా, మనం చెప్పినట్టుగా పిఆర్పి లో ఏ విధంగా అయితే ప్లాస్మా కలెక్ట్ చేస్తామో గ్రాఫ్స్ ని మనము ప్లాస్మాలో పెట్టి దాని తర్వాత మనం గ్రాఫ్స్ ని ప్లేస్ చేయడం జరుగుతుంది. సో దీని వల్ల గ్రాఫ్స్ ని ప్లాస్మాలో సోక్ చేయడం వల్ల డైరెక్ట్ గా గ్రోత్ ఫ్యాక్టర్స్, మనం ఆ ప్లాస్మాలో ఉన్న ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్ అవ్వండి, వాస్కులర్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అవనివ్వండి, ఇవన్నీ డైరెక్ట్ గా వాటికి రూట్స్ కి ఉండడం వల్ల ఇంప్లాంటేషన్ అనేది ఇంకా చాలా మంచిగా జరుగుతుంది. అండ్ అది కూడా మా దగ్గర గ్రాఫ్ట్ రేట్ వచ్చేసి మేము అందరికీ అందుబాటులో ఉండాలి అనేసనని 15 rupees పర్ గ్రాఫ్టే చార్జ్ చేస్తున్నాము. అండ్ అలాగే మీరు చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ కి చాలా మందికి ఈ మధ్య బట్టతలు వస్తూ ఉంది అండ్ వాళ్ళు ఒకటేసారి అమౌంట్ కట్టలేరు అనేసి అనుకుంటే మేము బజాజ్ ఇంకా క్యాపిటల్ ఫ్లోట్ లిక్విడ్ లోన్స్ వాళ్ళతో కూడా టైఅప్ అయి ఉన్నాము. సో వాళ్ళు 0% ఇంట్రెస్ట్ తోని ఈఎంఐలో కూడా వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అండి. అలాగే ఈ ట్రాన్స్ప్లాంట్ ఎవరైతే చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ప్రధానంగా ఒక క్లినిక్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏ అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? ఖచ్చితంగా అండి, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు హెయిర్ ఫాల్కే కాకుండా హెయిర్ లాస్కి కూడా అన్ని ట్రీట్మెంట్స్ అక్కడ అవైలబుల్గా ఉన్నాయా లేదా చూసుకోండి. అండ్ ఫస్ట్ హెయిర్ ఫాల్కి కానీ హెయిర్ లాస్కి వెళ్ళే కంటే ముందు, ట్రీట్మెంట్స్ తీసుకునే కంటే ముందు ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటున్నారా లేదా కూడా చూసుకోండి. మనకి బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్లో లోపం ఉంది కానీ కూడా మనము ట్రీట్మెంట్స్కి వెళ్తున్నాము అని అంటే సరికాదండి. సీరం ఫెరటిన్ తక్కువగా ఉందా, B7 ఎలా ఉంది, ఏదైనా మ్యాంగనీస్ జింక్ ఇవన్నీ ఎలా ఉన్నాయో కూడా చూసుకునేటట్టు ఉండాలి. అండ్ డెఫినెట్గా సెంటర్స్లో కానివ్వండి, ఎక్కడైతే ఎవరైతే చూస్తున్నారో కన్సర్న్ డర్మటాలజిస్ట్ ఉన్నారా లేదా సర్టిఫైడ్ కాస్మెటాలజిస్ట్ ఉన్నారా లేదా చూసుకోండి. అండ్ మీకు కంప్లీట్ మీ ప్రాబ్లం ఏంటి, దానికి తగిన సొల్యూషన్ చెప్తున్నారా లేదా అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అండ్ వన్స్ హెయిర్ ఫాల్ స్టార్ట్ అయినాక చాలా మంది హౌస్ వైఫ్ చేసే పని ఇంట్లోనే రకరకాల ఆయిల్స్ ట్రై చేస్తూ ఉంటారు ఇంట్లో లభించే ఇంగ్రీడియంట్స్తో, అయినా కూడా హెయిర్ ఫాల్ తగ్గడం జరగదు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? కరెక్ట్ అండి, ఇప్పుడు ఇంట్లో హౌస్ వైఫ్స్ అందరూ మెయిన్గా చేసే పని హెయిర్ లాస్ అవుతుంది అనగానే వంటింటి చిట్కాలు వాళ్ళంతటికి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు లేదా ఎవరన్నా చెప్పినవి కానివ్వండి, ఆనియన్ మాస్క్ అని, ఎగ్ మాస్క్ అని, అలోవీరా మాస్క్ అని ఇవన్నీ ట్రై చేస్తూ ఉంటారు. ట్రై చేయడంలో తప్పు లేదండి, కాకపోతే ఒకటే గుర్తుపెట్టుకోండి, ట్రై చేసే ముందు ఒక్కరికి వర్కౌట్ అయింది అందరికీ వర్కౌట్ అవ్వాలని లేదు. అండ్ దానిలో మీరు చేసుకునే ఇది ఎంత చేసినా కానీ ఎక్స్టర్నల్ అనే చెప్పచ్చండి, హెయిర్ని ఈ మాస్క్ అన్ని కండిషన్ చేస్తాయి, తప్పితే హెయిర్ గ్రోత్కి అవి డెఫినెట్గా రూట్స్ లోపలికి వెళ్ళవు. మళ్ళీ మీరు హెయిర్ వాష్ చేసుకున్నారు అనేసనంటే మళ్ళీ మీ హెయిర్ బ్యాక్ టు ఒరిజినల్ స్టేట్కే వెళ్తుంది. సో ఇవన్నీ పాటించే ముందు ఫస్ట్ మన టెస్ట్ ఎలా ఉన్నాయో అది చూసుకొని అండ్ అలాగే దాని బదులు డైట్ మోడిఫికేషన్స్ చేసుకోండి. ఆనియన్ పెరుగు జుట్టుకు పెట్టడం కంటే మీరు తిని చూడండి, బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా అవి కుదుళ్ళకి వెళ్తే ఇంకా మంచిగా మనము రిజల్ట్స్ చూడొచ్చు. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. అసలు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది, రీజన్స్తో పాటు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏ విధంగా చేస్తారు, దాని ప్రొసీజర్ అంతా కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ హలో డాక్టర్ చూస్తున్నారు.